జవాన్ల మృతదేహాలు సియాచిన్ నుంచి ఢిల్లీకి చేరుకున్నాయి. ప్రత్యేక విమానంలో 9 మృతదేహాలు తరలించారు. దీనిలో కర్నూలు జిల్లాకు చెందిన సైనికుడు ముస్తాక్ మృతదేహం కూడా ఉంది. ఢిల్లీలో వీర జవాన్లకు సైనికులు ఘనంగా నివాళులు అర్పించారు. ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా జవాన్లకు నివాళులు అర్పించారు. సియాచిన్లో మంచు తెప్పల కింద వీర మరణం పొందిన అహ్మద్ ముస్తాక్ మృతదేహం కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటుంది. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నంద్యాలకు తరలిస్తారు. తర్వాత అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. తర్వాత స్వస్థలం పార్నేపల్లికి తీసుకువెళతారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేస్తారు. మరోవైపు జవాన్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు ఇల్లు ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. సియాచిన్ ప్రపంచంలోనే అత్యంత కష్టమైన యుద్ధరంగం. కాశ్మీర్కు ఉత్తర భాగంలో అత్యంత ఎత్తైన ఈ పర్వత ప్రాంతంలో విధి నిర్వహించడం అంటే ప్రతిక్షణం మరణాన్ని ఎదిరించడమే. యుద్ధంలో శత్రువు చేతిలో చనిపోయిన వారికంటే ఇక్కడ చలి వాతపడి మరణించిన సైనికులు ఎక్కువ. -40 డిగ్రీల దాకా వెళ్లే మంచుగడ్డల మధ్య విధులు నిర్వహిస్తున్న సైన్యంపైకి గతవారం ఓ పర్వతం విరుచుకుపడింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ప్రమాదం బారిన పడిన సైనికులను రక్షించేందుకు వీలైన అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. చివరకు కొనవూపిరితో ఉన్న లాన్స్ నాయక్ హనుమంతప్పను సురక్షితంగా బయటకు తీశారు రక్షణ బలగాలు. ప్రాణాలతో కొట్టుమిట్టాడిన హనుమంతప్ప చికిత్స పొందుతూ చనిపోయాడు. అహ్మద్ ముస్తాక్ మృతదేహం కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటుంది. డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు రెడ్డి తెలుసుకుందాం. రాజు, ప్రస్తుతం మృతదేహం ఎయిర్పోర్టుకు చేరుకుందా? దేవి, భారత సరిహద్దు సియాచిన్లో జరిగినటువంటి ఘోర ప్రమాదం, ఏదైతే మంచు చర్యలు విరిగిపడి 10 మంది జవాన్లు మృతి చెందారు, ప్రకృతి ప్రకోపానికి వాళ్ళంతా కూడా బలయ్యారు. అయితే అందులో తెలుగువాడు ఏదైతే ముస్తాక్ అహ్మద్ కూడా ఉన్నారు. ఆయన మృతదేహాన్ని కొద్దిసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్కు తీసుకురాబోతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆర్మీ జవాన్లంతా కూడా కొంత విషాద ఛాయల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళంతా కూడా తమతో కలిసి పనిచేసినటువంటి ఆర్మీ జవాన్ ఈరోజు సియాచిన్లో దేశం కోసం పోరాడుతూ చనిపోయాడు. ఇక ఆయనకు లాంఛనాలతో, ఖచ్చితంగా సైనిక లాంఛనాలతో సరైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తామని చెప్పి ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్కి, ఏదైతే ఢిల్లీకి తీసుకొచ్చినటువంటి ఆయన మృతదేహం మరికొద్దిసేపట్లో భారత విమానంలో ఇక్కడికి బేగంపేట ఎయిర్పోర్ట్కు రాబోతుంది. ఈ ఎయిర్పోర్ట్లో ఒక ప్రత్యేకమైనటువంటి వేదిక కూడా ఏర్పాటు చేశారు. ఆయన విమానం నుంచి ఆయన డెడ్ బాడీని దించుతారు. వెంటనే అక్కడ వేదిక పైన ఆయన డెడ్ బాడీని పెట్టి సైనిక లాంఛనాలతో వీర జవాన్కు శ్రద్ధాంజలి ఘటిస్తారు. అందుకోసం పెద్ద ఎత్తున ఆర్మీ అధికారులంతా కూడా ఇక్కడికి తరలివచ్చారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నిండా కూడా ఆయన గురించే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ట్రైనింగ్ సమయంలో ఏదైతే జవాన్గా ఆయన ఎప్పుడైతే విధుల్లో చేరాడో, చేరేందుకు ముందు ఆయన చేసినటువంటి ట్రైనింగ్లో ఆయనతో పనిచేసినటువంటి సైదులు ప్రస్తుతం ఆయన బీహార్లో పనిచేస్తున్నారు. కానీ ఈయన ఏదైతే అహ్మద్ చనిపోయాడన్న విషయం తెలుసుకున్న తర్వాత సెలవులో ఉన్నటువంటి సైదులు ఇక్కడికి వచ్చి ఆయన్ని చూసేందుకు ఇక్కడికి వచ్చారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సైదుల్ గారు, మీరు మీకు అహ్మద్కు ఎటువంటి సాన్నిహిత్యం ఉంది? ఎప్పుడు మీరు కలిసి పనిచేశారు? ట్రైనింగ్ ఉన్నప్పుడు కలిసి పనిచేసాం మేమంతా. ఆ తర్వాత ఎవరెవరు ట్రైనింగ్ వెళ్ళిపోయిన తర్వాత అందరం ఎవరో రెజిమెంట్కి అందరూ వెళ్ళిపోయారు పోస్టింగ్. ఆ తర్వాత ఇతను అతను విధుల్లో చేరుతూ అతను ఇప్పుడు జమ్మూ ఇప్పుడు ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్లో సియాచిన్లో పోస్టింగ్ వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత మీ ఇటెల్పోయా ఇలా సంఘటన జరిగింది మా చాలా బాధగా ఉంది ఆల్రెడీ సెలవులో ఉన్న ఇప్పుడు చూడటానికి అతన్ని ప్రత్యేక ఫ్యామిలీతో కలిసి అందరం ఇక్కడ చూద్దామని ఇక్కడ వచ్చాము ఇప్పుడు ప్రెజెంట్గా అంటే ఎలా ఉంటుందని మీరు విన్నారు సార్ అంటే సియాచిన్ అనేది ప్రతి జవాన్ అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అసలు అక్కడ సియాచిన్లోని వాతావరణ పరిస్థితులు ఏంటి సియాచిన్ అనేది మైనస్ టెంపరేచర్ 60 అంటే నార్మల్గా ఎవరు వెళ్ళడానికి అక్కడ సహాయించరు కానీ ఆర్మీ జవాన్ అనేది దేశం కోసం రక్షణ తన విధుల్లో కాపాడాలి కాబట్టి అతను ఎలాంటి చలినైనా తట్టుకోగలుగుతాడు ఎలాంటి వాతావరణం తట్టుకొని దేశం కోసం ప్రాణం సిద్ధం ఇవ్వటంగానే అలాంటి వాటిలో కష్టపడడానికి సాధించడానికి సాహసిస్తారు అందరూ ఈరోజు ఆయన కుటుంబం పరిస్థితి చూడొచ్చు చిన్న పాప అక్కడ పెట్టుకునే కర్నూలులో ఏదైతే వాళ్ళు పడుతున్నటువంటి ఆవేదన అంటే దేశం కోసం ప్రాణాలు పోయినా సరే కానీ ఫ్యామిలీ పరిస్థితులు ఏంటి వీళ్ళ కోసం మీకు ఆర్మీ నుంచి అందుతున్నటువంటి సహకారం ఎలా ఉంటుంది సార్ ఆర్మీ నుంచి మాకు చాలా సహకారాలు ఉంటాయి అవన్నీ చాలా పెద్ద ఎత్తున అంతవి మాకు అవి పెద్ద సమస్య కాదు మాకు ఈ సహకారాలు మేము వాటి కోసం ఏం లేదు దేశం కోసం మేము చేయాలనుకున్నాం అంతే ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఎవరైనా ఫ్యామిలీ ఉండొచ్చు కానీ ఆ ఫ్యామిలీ కూడా నా భర్త ఒక దేశం కోసం చనిపోయి గర్విస్తుంది కానీ ఇలాంటి ఎప్పుడు మనసులో అనుకోరు నా భర్త ఒక దేశంగా చనిపోయి దేశం అంతా గర్విస్తుంది ఈరోజు అది మనసులో పెట్టుకునే వాళ్ళు అదే హ్యాపీగా ఉంటారు వాళ్ళు అంటే ఇప్పుడు ఈ వీర మరణం పొందుతూనే ఉంటారు అనుకుంటారు వీర మరణం పొందుతూ ఉంటారు ఇలా ఇలా భార్య కూడా నా హస్బెండ్ ఇలా దేశం కోసం ప్రాణాలు అర్పించాలని గర్వంగా అందరితో చెప్పుకుంటుంది ఇదే పద్ధతిలో ఆమె అతని బిడ్డ తల్లి అతని కొడుకు కూతురే ఉన్నారు ఆ కూతురు కూడా ఇదే చెప్తుంది మత పాలన ముస్తాక్ అహ్మద్కి సంబంధించే కాదు దేశం మొత్తం మీద కూడా జవాన్లంతా చేసేటటువంటి పోరాటం దేశం కోసమే చేస్తాము ఫ్యామిలీలో కూడా దేశం కోసం చచ్చిపోయాడని చెప్పుకుంటారు కానీ వాళ్ళు బాధపడే పరిస్థితి ఉండదని చెప్పి మరో జవాన్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ముస్తాక్ అహ్మద్ మృతదేహాన్ని కొద్దిసేపట్లో ఇక్కడికి తీసుకొస్తారు ఆ తర్వాత ఇక్కడ నుంచి నంద్యాల దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే కర్నూలు జిల్లా నంద్యాల దగ్గరలో ఉన్నటువంటి పేర్నిపల్లికి తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తారు అయితే పూర్తిగా కూడా ఆర్మీ అధికారులు వెన్నంటే ఉండి ఇక్కడ సైనిక లాంఛనాలతో శ్రద్ధాంజలి నిర్వహించిన తర్వాత వాళ్ళు అక్కడికి పేర్నిపల్లి వరకు ఆర్మీ అధికారులంతా కూడా వెన్నంటి ఉండి ఒక కాన్వాయ్ రూపంలో ఇక్కడి నుంచి బయలుదేరనున్నారు.